వెల్కమ్ బ్యాక్ గాయస్. ఎలా ఉన్నారు? ఆన్లైన్లో క్లాసులో బిజీగా ఉన్నారనుకుంటా? పొద్దున్న ఎలాగాలి, 9కి జూమ్లో అటెండ్ అవ్వాలి, వెంటనే ఇన్స్టా ఓపెన్ చేయాలి, మధ్యలో మా నెంబర్ వస్తుందో రాదు అనే టెన్షన్ ఒక పక్క, మమ్మీ డాడీకి కనపడకుండా ఇన్స్టా ఫీడ్ అంతా కంప్లీట్ చేయాలి. ఎంత బిజీయో కదా. అందుకే మీకోసం బుర్ర బద్దలైపోయే టాపిక్తో మీ ముందుకు వచ్చేసింది ఈ మిక్చర్ పొట్లం ఛానల్. న్యూరల్ లింక్, దీని గురించి ఎప్పుడైనా విన్నారా? పోని ఎలాన్ మాస్క్ ఈయన గురించి వినే ఉంటారు. ఈయన కంపెనీ డెవలప్ చేసిందే ఈ న్యూరల్ లింక్. ఈ డివైస్ లాస్ట్ సమ్మర్లో చూస్తే ఇలా చెవి బయట ఒక డివైస్ పెట్టి కొంచెం హెవీగా ఉంది కదా, కానీ ఇప్పుడు టుడే ఇట్ ఈస్ సింప్లిఫైడ్. అర్థమయ్యేలా చెప్పాలంటే బ్రెయిన్ చిప్. ఇది ఇన్నర్ స్కల్లోని కొంత భాగాన్ని రీప్లేస్ చేస్తుంది, అంటే ఒక పెద్ద రూపాయి బిల్ అంత సైజులో ఉంటుంది. చూసారుగా, అదే లింక్. ఫస్ట్ ప్రయోగాన్ని పందులు, అదే పిక్స్ మీద చేశారు. అయితే దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఆ ప్రయోగం సక్సెస్ అయింది, అండ్ నెక్స్ట్ దానిని స్పైన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ మీద చేస్తున్నారు. దీనికి ఎందుకు అంత ప్రాముఖ్యత? ఫస్ట్లీ, ఇట్ ఈస్ క్రియేటింగ్ అన్ ఇంటర్ఫేస్, బ్రెయిన్ మిషన్ ఇంటర్ఫేస్ లేదా బిఎంఐ. దీనిని వాడి బ్రెయిన్ అండ్ మిషన్ మధ్య ఒక కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్ ఒకటి తయారు చేయవచ్చు. ఇంటర్ఫేస్ అన్నాను కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు వాడి బ్రెయిన్లో 10-15 చిప్పులు పెట్టుకుని తిరగమని కాదు. ఈ ఇన్వెన్షన్ బ్రెయిన్కి సంబంధించిన డిసీజెస్ యొక్క ట్రీట్మెంట్స్లో ఒక కొత్త రెవల్యూషన్ తేబోతుంది, లైక్ పార్కిన్సన్స్ అనే వ్యాధి. ఆ వ్యాధి ఉన్నవాళ్ళు వాళ్ళ చేతులు కాళ్ళు వాళ్ళకి తెలియకుండానే ఊగిపోతుంటాయి. మనందరికీ వచ్చే కామన్ డౌట్, ఈ డివైస్ని మన బ్రెయిన్లోకి ఎలా ఇన్సర్ట్ చేస్తాం? కామన్గా ఎన్ని స్పెషలైజేషన్స్ చేసిన డాక్టర్ అయినా దీన్ని చేయలేడు. అందుకే ఒక రోబోట్ ఎలక్ట్రోడ్స్ని మన బ్రెయిన్లోకి పెడుతుంది. అయితే ఈ ఎలక్ట్రోడ్స్ మన జుట్టుతో పోల్చుకుంటే చాలా చిన్నగా ఉంటాయి. వన్స్ ఇవి ఇన్స్టాల్ అయ్యాక వీటిలోంచి మనం సిగ్నల్స్ పంపించడమే కాకుండా తీసుకోవచ్చు కూడా, అంటే అప్లోడింగ్ టు బ్రెయిన్ అండ్ డౌన్లోడింగ్ ఫ్రమ్ బ్రెయిన్. ఫ్యూచర్లో మనం ఫోన్లో టైప్ చేయాలనుకుంటే మన వేలనకు అది వాడాల్సింది. మనం గేమ్ ఆడాలంటే జాయిస్టిక్తో ఇంకా పర్లేదు, మన దగ్గర ఈ చిప్ ఉంటే చాలు పిచ్చెక్కించవచ్చు. లైక్ మన బ్రెయిన్తో ఒక మెకానికల్ హ్యాండ్ వాడుతున్నప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ వాడడం పెద్ద విషయం కాదు. మరి ఈ టెక్నాలజీతో ఇన్సోమ్నియా, యాంగ్జైటీ, మెమరీ లాస్, డిప్రెషన్, ఎడిక్షన్ వంటివి దూరం చేయొచ్చు. మరి ఈ టెక్నాలజీ వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హే వ్యూయర్స్, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వన్ సెకండ్, మా ఛానల్లో ఆల్ టైప్స్ ఆఫ్ రివ్యూస్ తరచుగా అప్డేట్ చేస్తూ ఉంటాం, ఫ్రమ్ మూవీస్ టు సిరీస్ అండ్ స్పోర్ట్స్ టు కామిక్స్. ఇంకొక విషయం, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి, మోర్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మోర్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని లాగి పెట్టి కొట్టండి. వీఆర్ గ్లాడ్ టు టేక్ యువర్ రెస్పాన్స్. థ్యాంక్ యూ.